हैदराबाद आनकोनी रीजनल रिंग रोड पनुलकु शरवेगंगा अडुगुलु पड़ुतुन्नायि। कानी चुट्टू भू सेकरणलो बिजी अयिन अधिकारुलकु यादाद्रि जिल्ला रैतांगं मात्रं चुक्कलु चूपिस्तुन्नारु। ईसारि मेमु भूमि इच्चेदे लेदु अंटू तेगेसि चेप्तुन्नारु इक्कडि रैतांगं। इंतकी आ रैतुल इब्बंदि एंटि, आ रैतुलु पड़ुतुन्न अवस्थलु एंटो ओकसारि तेलुसुकुने प्रयत्नं चेद्दां ई रोज ग्राउंड रिपोर्ट लो। ना पेरु तेलजीरा आंजनेयुलु, रायगिरि ग्रामं। मादी रायगिरिला 14 एकराल उंदी। मेमिद्दरं अन्नदम्मुलमु। मोत्तं डिग्री चदुवुकुन्नामु, अंत चदुवुकुन्ना कूडा माकु एलांटि उद्योगालु लेवु। मेमु व्यवसायं चेसुकोनि बतुकुतुन्नामु। निन्न आवुलु पेट्टुकुन्नामु। आवुल मीद, पाडि परिश्रम मीद, व्यवसायं मीद बतुकुतुन्नामु। इप्पुडु त्रिबुलार अनि चेप्पेसि मा भूमि मोत्तं రేత్రిబ్లార్ల పోతుంది అని తెలిసింది మాకు। ఆ తెలిసినప్పటి నుంచి మేము సరిగా తినడం లేదు, మాకు మనసులో మనసు లేదు, మేము అసలు ఏం చేస్తున్నామో అర్థం అయితే లేదు। మాకు చాలా ఇబ్బంది ఉంది భూమి పోతే। మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లా, మా పరిస్థితి ఎట్లా, వాళ్ళ పెళ్ళి పెళ్ళి ఎట్లా చేయాలి, చదువు ఎట్లా చదివిపించాలి, మా పరిస్థితి అంతా అర్థం కాకుంటుంది। ఇదివరకే మా పొలంలోకి వెళ్ళి హై టెన్షన్లో అయిన పోయింది, ఒకసారి అంటే ఏదో పోనిస్తాం, ఎన్నిసార్లు ఓనేయాలి ఇట్లా। ఇదేనా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అంటే రైతులకు మంచిగా చేస్తాం మంచిగా చేస్తాం అన్నారు, ఏం చేసిర్రు? కాలువలకు కానీ కొంత పొలం తీసుకుర్రు, హైటెన్షన్ లైన్లకు కానీ కొంత తీసుకుర్రు, రోడ్లకు కానీ కొంత తీసుకుర్రు। ప్రతిసారి మరి ఆయుర్వేదికలే వాడు తీసుకుపోతురు, వేరే ఊర్లే లేవు పైగా, అభివృద్ధి లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళు రోడ్డు కావాలని అడుగుతున్నారు, అడిగిన గ్రామాలకి ఇవ్వండి, మేము అడిగినాం మా రోడ్డు కావాలని, మాకు 4-5 రోడ్లు ఉన్నాయి చాలు, మాకు ఆ రోడ్ అవసరమే లేదు, మేము ఇయ్యాము, మేము భూమి ఇచ్చేదే లేదు, ఒకవేళ ఇచ్చే తప్పదంటే భూమి ఇవ్వాలి అంతే మాది ప్రభుత్వానికి। రైతుల ప్రభుత్వం కాలువలు తీసుకొస్తున్నాం, పొలాలు పచ్చగా చేస్తాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నావు, ఇస్తాను భూమి తీసుకున్నాక ఏడవార పెట్టుకోవాలి నీళ్లను, నువ్వు కరెంట్ ఇచ్చే ఏం లాభం, రైతు బంధు ఇచ్చే ఏం లాభం, అవన్నీ ఏం లాభం మాకు, ఏం ఉపయోగం? ఉన్న భూములు ఎకరాలు 100 ఎకరాలు నువ్వే రోడ్ల గురించి తీసుకున్నాక ఏడ పంటలు పండుతాయి? రానున్న రోజుల్లో వ్యవసాయం అనేది కర్మాటక అయిపోతుంది, ఇంకా ఇలాంటి రోడ్లు ఇంకేం చేస్తారు ఇక రాను రాను, నువ్వు ఒక 5 నెలలనే ఇన్ని ఎకరాలు భూమి తీసుకుంటున్నావు, ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్ని తీసుకుంటావో ఏమో। మేము మాత్రం భూమి మాత్రం త్రిబులార్లో ఇచ్చేది లేదు, మాకు మాత్రం వ్యవసాయమే ఆధారం, ఇంకా వేరే ఉపాధి అనేది లేదు, మాకేం ఉద్యోగాలు లేవు, ఇంకా వేరే వ్యాపారాలు లేవు, పెద్ద పెద్ద ఆసంలో కూడా సన్నకారు రైతులం మేము, ఉన్న ఒక 20-30 ఎకరాలు ఉంటే ఎప్పుడు అల్లకెళ్ళి ఇస్తాం, కొంత కావాలంటే ఉండదే 3-4 ఎకరాలు 5-6 ఎకరాలు వెళ్ళి నువ్వు ఉన్నదంతా తీసుకొని పోతే మా భవిష్యత్తు ఎట్లా? మా గురించి కూడా ఆలోచించాలి కదా, గవర్నమెంట్ అన్నప్పుడు, ప్రభుత్వం అన్నప్పుడు, రైతుల ప్రభుత్వం తెలంగాణ వస్తే మంచి ఎంతో సంతోషంగా బతుకుతాం అనుకున్నాం, కానీ రైతులు ఆత్మహత్యలు అవుతున్నాయి కానీ ఒక్కడు బాగుపడింది లేదు, మేమైతే భూమి అయితే ఇచ్చేది లేదు, ప్రతిసారి మేము ఎన్నోసార్లు అప్లికేషన్ ఎన్నోసార్లు రాసిచ్చినాము ఎంఆర్ఓకు కలెక్టర్కు, మీరు అభ్యంతరాలు తెలుపురి అన్నారు, తెలుపురు అంటే మేము లెటర్లు 10 లెటర్లు రాసి పంపించినాం, దానికి ఒక్కదానికి కూడా మరి మేము ఇయ్యమంటున్నప్పుడు మరి ఒక మీటింగ్ పెట్టి గ్రామసభ పెట్టి ఎందుకు ఇయ్యరు రైతులు, ఎందుకని ఇయ్యరు ఆయన ఒకటి అడగాలనా? ఒక రైతు సభ పెట్టింది లేదు, ఏ సభ పెట్టింది లేదు, దౌర్జన్యంగా వచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మీ భూమిలోకి వెళ్ళి సర్వే చేసుకుంటాం అది చేసుకుంటామని దౌర్జన్యంగా కొట్టుకుంటా వాళ్ళను పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి సర్వే చేయడం ఇదేనా రాజ్యాంగం రాసింది రైతులను తీసుకుపోయి స్టేషన్లు వేయడమేనా? ఇందు గురించి అనాయమంలో ఎన్నుకున్నది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకుంది, రైతులను తీసుకుపోయి జైలాలు వేస్తాను అందుకేనా? రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడలేదు అన్నారు, ఈ ప్రభుత్వం మాత్రం రైతులకు కోస పెడితే మాత్రం ఏనాడు బాగుపడదు, ఇంతకింత అనుభవిస్తారు। నా పేరు ముద్ద మైలయ్య, నాకు 3 ఎకరాల భూమి ఉంది, 3 ఎకరాలకు వెళ్ళి అడ్రస్ లేకుండా ఏం లేకుండా వెళ్ళిపోతున్నాయి, నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి, 10 ఆవులు పెట్టుకొని సాదుకుంటున్నా, నాకు 2 బిడ్డలు 1 కొడుకు, ఇదే ఆధారం అని మేము బతుకుతున్నాం, బతుకుతున్నప్పుడు నువ్వు కలెక్టర్ ఆఫీస్ కట్టుకుంటున్నావు కలెక్టర్ ఆఫీస్ కట్టుకుంటే మాకు రేట్ ఎక్కువ వస్తుందని మనం అనుకున్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేసినాడు వచ్చేయమన్నావు, 10 కోట్లు అమ్ముతుంది 5 కోట్లు అమ్ముతుంది రాగిర్ల భూమి అని నీతో నువ్వే అన్నావు, ఇవాళ మొత్తం ట్రిబులార్ తోటి
మొత్తం కజ్జేసుకొని పోతున్నాం. నేను ఎక్కడ పోవాలి, ఏడ బతకాలి మేము? నీతో నీ నోటితో నువ్వే అంటివి 10-5 కోట్లు అమ్ముతాను, 5 కోట్లు అమ్ముతాను అని అడ్రస్ లేకుండా తీసుకుపోవాలి. మేము ఎట్లా బతకాలి భూమితోటి? నువ్వు రాత్రి రాత్రి వస్తుంది, అడ్డం వచ్చిన వాళ్ళని పోలీస్ స్టేషన్లు వేసుకొడితే తీసుకుపోతుంది. నేను ఎట్లా చేయాలి? మేమేం చదువు రాదా, సాధన రాదా? మేమేం కష్టం చేసుకుని బతికేటోళ్ళము? లీల కాలువ తీసుకొస్తాను, లీల కాలువ తీసుకొస్తాను, నువ్వే తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోవాలి. మేము ఎట్లా బతకాలి? నువ్వు రాగిరికి వచ్చినప్పుడు గుట్ట డెవలప్ చేస్తున్నావు, రాగి డెవలప్ చేస్తున్నావు అని తెలంగాణ నిన్ను రైతు బంధు ఇవ్వని మేము అడిగినావా? ఇన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణ ఎన్ని వచ్చినాయి, రైతు బంధు ఇవ్వాలని ఇవ్వని తోట కొట్లాడినా మేము? ఇవ్వని తోటి మేము కొట్లాడలే. మాకు రైతు బంధు ఇవ్వి మా భూములకు కావాలని అడిగినావా? నువ్వు బలిసి ఇచ్చినావు, నువ్వు బలిసి మాకు ఇచ్చినావు. నువ్వు రైతు బంధు ఇవ్వని ఎవడన్నాడు? పోదు, 50 ఎకరాలు ఉన్నాడు 5 లక్షలు తేనాక 3 ఎకరాలకు వీరు 15,000 రాలే. 5 లక్షలు 3 లక్షలు ఎక్కడ? 15,000 ఎక్కడ? అది ఇవ్వన్నోడు ఎవడు? ఇవ్వాలి మా నా భూమి తీసుకో అన్నాడు. నువ్వు భూమి నేను పశలు ఇవ్వన్నమా? నువ్వు ప్రభుత్వం మనోడు మనకు మంచి చేస్తాడు తెలంగాణ అని మేము ఓటు వేసినందుకు నువ్వు మమ్మల్ని ఈ కాలాన్ని అభ్యర్థే. నువ్వు మీ ప్రభుత్వం మీకు ఈడ్కెళ్ళి పెద్దలైన వాయ కాలువ నా భూమి సంటారు పడిపోయింది. ఏదో ఇది దొప్పడన్న తీసుకొని ఇచ్చిన బతకదానికి నాకు పిల్ల పిల్ల కొడుకు నేను ఎట్లా బతకాలి? నా అయ్య దంప నా తాతల సంపాదించిన భూమి నేను ఇవాళ ఎక్కడానికి పోవాలి? ఏం కథ? నువ్వు చేసినావు తెలంగాణ తెలంగాణ మంచి చేస్తా మంచి చేస్తాను ముసల్లోకి పింఛనాను లక్షన్నా మమ్మల్ని నువ్వు ఈ తెలంగాణ నుంచి మొత్తానికి తెలందాక తీసుకెమ్మరు పెట్టి కొలుసుకుంటావు పోతావు. మేము మాత్రం భూమి ఇచ్చే సమస్య లేదు. లాస్ట్కి వస్తే నీ గజ ఏమైపోతుందో మా బాధలు మా అవసరం. భూమి ట్రిపుల్ ఆర్ కోసానికి అడుగుతావు, ట్రిపుల్ ఆర్ కోసానికి మేము ఇయ్యాం మొత్తానికి. నువ్వు ఎక్కడ ఫస్ట్ సర్వే ఉందో అక్కడికి వెళ్ళి తీసుకొనిపో. మేము ఏమను ఈ పొక్కలకి వెళ్ళే రాజు డెవలప్ అయ్యేది ఇక్కడ మీ భూమి బతికేది. ఇటుకెళ్ళిపోయి ఎక్కడ ఫస్ట్ సర్వే చేసినావు అక్కడికి వెళ్ళి తీసుకొనిపో. దాన్ని మా దగ్గరికి రాకు, మమ్మల్ని తిప్పలు పెట్టకు. నువ్వు సర్వే నాశనం అయిపోతావు కేసీఆర్. నువ్వు చూపించిన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మా భూమి మాత్రం మేము ఇయ్యాం. నువ్వు ఎక్కడ పోతావో ఏం చేసుకుంటావో నువ్వు ఎట్లున్నావు అని గట్టినావు. నేను ఆవులు పెట్టుకొని బతుకుతున్నా, మేము నాకు ఇద్దరు బిడ్డలు ఉండు ఒక కొడుకుండు సారు. మేము ఎట్లా బతుకుతున్నావో ఏం చేస్తున్నావో నువ్వు 300 ఎకరాలు 600 ఎకరాలు భూమి పెట్టుకొని 100 ఎకరాలు 50 ఎకరాలు 10 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నావు మీద కన్నేసినావు. నువ్వు 3 ఎకరాలు పోతే 10 ఎకరాలు ఉంటావు. నా 1 ఎకరం పోతే 100 గజాల ప్లాట్ కొనలేదు, నా దగ్గర అంత శక్తి లేదు. నువ్వు 500-600 ఎకరాలు పెట్టుకొని నువ్వు ఉంటావు. 600 ఎకరాలకి 4 ఎకరాలు పోతే ఇంకా 10 ఎకరాలు కొంటావు. నేను కొంటానా? 100 గజాలు కొనేస్తే శక్తి లేదు నాకు. నేను ఏం కొత్త? మాకు తెలివి లేదు, మాకు చదువులు లేవు. ఏదో అందరికీ మా అయ్య వ్యవసాయం చేసుకునే బతికి, మా తాత వ్యవసాయం చేసుకునే బతుకు, నేను వ్యవసాయం చేసుకునే బతున్నా. నా అయ్య నా కొడుకు చదివి మా అయ్య ఏమైనా చదివించకురా వ్యవసాయం చేసుకునే బతుకురా అని చెప్పిండు. నేను అదే రకంగా నేను బతుకుతున్నా. అయ్యా నువ్వు వచ్చి మొత్తం సర్వే తీసుకుపోతున్నావు అంటే నువ్వేంటి? నేను నాకు సర్వ ఇక్కడికి వెళ్ళి బయట రింగు రావద్దు. సర్వే ఎట్లున్న సర్వే ఉన్నదో అట్టకెళ్ళే పోవాలి. మాకు ట్రిపుల్ ఆర్ ఇక్కడ ఏం అవసరం లేదు. రాయి డెవలప్ మా ఇక్కడ అయ్యేది మాకున్నదే కొద్ది అంత భూమి సారు. మా దగ్గరికి రాకు, పక్క పెట్టి ఓ. నువ్వు ఎక్కడ ఫస్ట్ సర్వే ఉందో ఆ రూట్లోనే ఓ. మా దగ్గర రా, అంత వరకైనా కొట్లాడితే లాస్ట్ కోసం చస్తావు నీ పేరు మీద. ఇక నీకు అదే గతి. మా పాపం తాలికి నువ్వన్న పోతావు, మేమన్న పోతామో మా రైతుల పాపం తాలికి. రైతులు మేము సన్నకారు రైతులు, పెద్ద 50 ఎకరాలు 10 ఎకరాలు పోతేమన్నారు కాదు. నాకు 1 ఎకరం 2 ఎకరాలకి వెళ్ళిపోతే మేము ఏడ బతకాలి? నా భూమి సంటారులో వాడి పోతుంది, నాది పోబట్టి అందరిది పోబట్టి నేను ఎట్లా బతకాలి? మాది రాగిరి సార్, అయిలే. అది 14 ఎకరాలు సార్, 14 ఎకరాలు మొత్తం పోతుంది ఈ ట్రిపుల్ ఆర్ రింగుల. అయితే ఈ రింగులు 14 ఎకరాల భూమి ఒక సెంటు భూమి కూడా ఉండలేదు. నా కొడుకులు 4 కొడుకులు వాళ్ళు పశువులు తెచ్చుకొని లోన్ తెచ్చుకొని బాగా తెచ్చుకొని 20 పశువులు 40 పశువులు ఉన్నాయి. ఆ పశువులతోటి వాళ్ళు బతురు సార్. 4 ఇద్దరు 3 బిడ్డలు వాళ్ళ 3 బిడ్డలకు 30-30 లక్షలు మొన్న బాకీ అయింది. ఆ బాకీ ఎట్లా తీర్పాలి? 4 కొడుకులు వాళ్ళకు ఎంబీఏ కూడా చదివారు, ఎంబీఏ చదివారు, జాబ్ లేదు, ఏమి లేదు. చేద్దామంటే జాబ్ కూడా దొరకదు తెలంగాణలో, ఇక దొరకదా? ఈడే పడతాయి, ఆడపడతాయి, జాబులు పడతాయి అని కూడా వాళ్ళు కూడా ఆ చదువు గురించి కూడా చదివారు. చదివినా కానీ ఏ జాబ్ లేదు. ఇక గదే జాబ్ అనుకున్నది ఆ పశువులను కొనుక్కొని పాలు వండుకొని వాళ్ళు బతురు సార్. మరి హైటెక్స్ కరెంట్ కూడా మా దాంట్లోకి వెళ్ళిపోయింది. 14 ఎకరాల భూమిలోకి వెళ్ళే ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళి కాలు పోయింది, బైపాస్ పోయింది. ఈ రాయిలకి వెళ్ళే ఇన్ని రోడ్లు పోయినాక కూడా ఇంకా ఇంకా ట్రిపుల్ ఆర్ రింగ్ పోయినాక సస్తే ఒక బొంద పెట్టుకుంటా స్థలం లేకుండా ఈ పని పడికి ఒక మళ్ళీ ఇండ్లు వెరగకుండా ట్రిపుల్ ఆర్ రోడ్డుకు రాకుంచుతుంది సార్. అదే ఇప్పుడు ఎమ్మెల్యే భూములు 100 భూములు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి. 100 ఎకరాల భూమి, ఆ 100 ఎకరాల భూమి ఈ రింగు రోడ్లు పోయిన వాళ్ళకు ఆ రింగు ఎమ్మెల్యే భూమి ఇయ్యమాను, ఎమ్మెల్యే భూమి ఇయ్యమాను, ఈ భూమి తీసుకోమాను. మేము ఏమనము ఈ పోయిన భూమి భూమికి భూమి
ఎమ్మెల్యే నియమను ఆ ఎమ్మెల్యే ఇక్కడ తిప్పిండు కదా ఆ ఎమ్మెల్యే ఆ భూమి మాకు ఇయ్యమను ఈ భూమి ఆయన తీసుకోమను మేము మాకు మేము భూమి ఈ ఇయ్యం ఇట్లా ఏమన్నా అంటే ఎట్లా దొంగ లెక్క సర్వ లెక్క చేస్తున్నారు ఇంట్లోకి వెళ్ళి కూడా ఎత్తుకొని పోతురు అరెస్ట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లు చేస్తున్నారు ఇక అలా మాట్లాడే తోడే లేడుగా మాట్లాడే మాట్లాడడం తీసుకుపోరు అరెస్ట్ చేస్తున్నారు ఇది ధర్మతేనా ఈ భూమికి భూమి ఇస్తారా మేము దావన్నా ఒకటే ముచ్చట లేకపోతే ఈ భూమి తీసుకుంటే భూమికి మీరు ఉన్నాయిగా మీ భూములు లేవు అన్నట్టు కాదు 100 ఎకరాలు ఉన్నాయి గుట్టల పట్టి ఉన్నాడు ఎమ్మెల్యే భూములు ఉన్నాయి అదే ఎమ్మెల్యే భూమి రైతులకు ప్రకటించమను అరే నా భూమి నీకు ఇస్తా ఈ భూమి ఇవ్వమను ముందుకు రమ్మను ముందుకు వచ్చి మాట్లాడి భూమి ఇవ్వమను భూమి అయిపోతే అని చెప్తాడు వాడు మన లేకపోతే వాడు మా చెప్తాడు అని చెప్తాడు కొడతాం గుడ్డ పేదల భూములే దొరికినాయా కావాల్సిన ఏమో భూములు ఉంచుకుంటారు అక్కడ అక్కడికి వెళ్ళి గొంగుడుసునైతే ఇక్కడ మారుతుంది ఆమె ఇక్కడ మారుతాడు ఇక మేము పంట పండించుకుంటాడు భూములు మన నెత్తి కొట్టి నోరు కొట్టి పొట్ట కొట్టి గుంజుకుంటే వాళ్ళకి పిల్ల పిల్ల తరారా అలా మా ఉసురు ముడుతుంది సార్ వాళ్ళకు త్రిపురకు పోతుంది నా పేరు జంగమ్మ త్రిపురకు పోతుంది మా భూమి నాకు ఎకరం బాగుంది భూమి నేను ఆవులం పెట్టుకుంటాం సొప్ప పెట్టుకుంటాం పసలం చూసుకుంటాం మాకు ఏరే పని చేస్తాంకు వీలు ఉండదు ఏరే పని రాదు మా ఆయనలకు రాదు నాకు రాదు నా కొడుకుకు రాదు నా కొడుకు కూడా చదువుకుండు కానీ ఏమి డ్యూటీలు ఇట్లా ఏది ఇస్తలేరు ఏదో వస్తలేదు మేము అదే పని చేసుకొని బతాము మాకు భూమికి భూమి కావాలని మేము పోరాటం చేస్తున్నాం మాకు భూమి కావాలి డబ్బులు ఇస్తాము కట్టిస్తామంటే మాకు అవసరం లేదు మాకు ఏమొద్దు మాకు ఉన్నది ఇంత ఎకరమైనా సరే అద్దెకరమైనా సరే అని ఇంత చెప్ప పెట్టుకొని పసలం చదువుకొని మేము బతాము మాకు బయట కూలి సాత కాదు మాకు ఏ నాడైనా మేము మాకు ఏడిచ్చినా సరే భూమి కావాలి ధర్న చేద్దామంటే మనం ధర్న చేయనిస్తలేరు పోలీసు వాళ్ళు మంచిగా మాట్లాడంగా తీసుకుపోతున్నారు పనులు వేస్తున్నారు ఏది మాట్లాడకుండా తెలిసిన వాళ్ళు మాట్లాడదామంటే కూడా వాళ్ళని కూడా మాట్లాడనిస్తలేరు ఏ ఇంటికాడ వస్తారు కావాలంటారు పట్టుకుపోతారు ఎక్కువ ఒరినోళ్ళని చూస్తారు పట్టుకుపోతారు ఒక మనిషిని ఆడ మనిషిని అయినా నలుగురిని పట్టి రన్ లేచిర్రు కార్లు వేసిర్రు వేసుకుపోయిర్రు రైతులం ఉన్న మన చిన్నపిల్ల కూడా అమ్మ ఏడుస్తుంటే కూడా ఆ పిల్ల నన్ను నెట్టేసి పక్క నూకేసి అన్న తొక్కుకుంటూ కూడా బూట్ల కాళ్ళతో నూకి మనల్ని ఎత్తుకుపోయి అని లేచిర్రు మరి ఆయన కేసీఆర్ మాకేం న్యాయం చేస్తుండు మేము రైతులకు మంచిగా చేస్తున్నా అని రైతు బంధు ఇస్తున్నా ఇది ఇస్తున్నా రైతు బంధు ఆయన ఇవ్వలేమంటారు ఉన్నోడే బతికిస్తుంది కేసీఆర్ మనం పేద రైతులం బతికిస్తుంది ఆయన నువ్వు మాకు ఎకరం భూమి ఉంటే 5000 ఇస్తే సరిపోతుంది మాకు 30 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు బతికిస్తుంది ఆయన మనం బతికిస్తున్నావా ఉన్న భూమి గుంజుకుంటున్నాం మాకు నీది అక్కడ పామ నీకు మస్తుగా ఉంది భూమి అట్లా అది అంది సీమల కొండూరు మూటకొండూరు మించి ఫస్ట్ తీసినావు అక్కడికేడే అమలు కానీ ఇక్కడికేడే అమలు వద్దే వద్దు మాకు అవసరం లేదు ఎమ్మెల్యే ఏమంటున్నాడు మొత్తమే వస్తలేడు ఆడ వస్తలేడు ఆడు సప్లై చేస్తలేడు మా చైర్మన్ కైదాదు మొన్న 4-5 సార్లు ఫోన్ చేసినా కూడా వస్తలేడు మా పంట పోలాలా చేయాలి ఏంటి కానొస్తలేదా అని కన్ను కానొస్తలేవా అని గుంజుకొచ్చి కూడా చూపు పెడతాం ఇడ కేసీఆర్ గారిని మాకు ఎకరాలు లేవు 10 ఎకరాలు 20 ఎకరాలు లేవు మాకు ఉన్నాయా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు కన్నా ఎక్కువ లేదు మాది రాగిరి నాకున్నది 30 గుంటల భూమి సార్ 30 గుంటల భూమి తీసుకొని అక్కడ తీసుకుంటుంటే మాకు ఏమంటే ఇస్తలేడు నీకు పైసలు ఇవ్వాలా ఏం కావాలని మమ్మల్ని రోడ్డు మీద లొల్లి పెడుతున్నాడు లొల్లి పెడితే మమ్మల్ని గుంజుకపోయి పోయిస్తామని వేస్తున్నాం మాకు బర్రు ఉన్నాయి 4 బర్రు ఉన్నాయి ఆ బర్ర కాసుకోవాలి మా కొడుకులో జాబ్ లేదు కూలినాలే వేసుకుంటున్నాం మా ఆయన కూడా ఏం పని రాదు గీ ఉంది 30 గుంటలు పోదాం కానీ మేము ఉంటున్నాం ఊళ్ళో చైర్మన్ ఉన్నాడు మా చైర్మన్ మా ఊళ్ళోకి వచ్చి మరి ఏం మాట్లాడుతున్నాం ఏం కథ అని వచ్చి మాకు అడగొచ్చు కదా మా దగ్గరకు ఒక్కనాడు కూడా రాలేదు 4 నెలల నుంచి మేము ధర్నం చేస్తుంటే చింతలకి ఇష్ట రాలే మేడం మీద అంజనీయులు రాలే ఎవరు వస్తారని మాకు ధర్నం చేస్తారు అంటే వాళ్ళకి పైసలు ఇచ్చి కూలీలో తోలుకొచ్చుకుంటుండ్రు ఆ రైతు అని చెప్తుండ్రు మరి పొలాలు కావా ఇవి చెల్కనా మాకున్నది గీ ఇంత ఊరు దగ్గర మాకు ఉండబోయే ఇల్లు కూడా కట్టలేదు నా కొడుకు పెళ్లికే దిగిండు పెళ్లి చేద్దామంటే ఇల్లు లేదు ఉన్న పొలం పోవాటి ఇల్లు కట్టుకుందాం అంటే కూడా పైసలు ఇల్లు కూడా లేదు మాకు ఎమ్మెల్యే కాడు ఆడ వస్తాయని లేడు ఏం చెప్తలేడు మాకు ఎమ్మెల్యే వస్తాడు ఏం వస్తాడు ఎవ్వరు చైర్మన్ వస్తాయి ఎవ్వరు వస్తలేరు మాకు ఎమ్మెల్యే భూమి పోతానే ఎమ్మెల్యే గుంజుకుంటుండు ఎమ్మెల్యే కూడా వస్తాయి ఏడుకు పోయినా ఇక పోలీసులు అడ్డం వస్తుంది తీసుకుపోయి వాళ్ళ పోలీస్ స్టేషన్లు వేస్తారు మమ్మల్ని మాకు భూమికి భూమి ఇమాన్ మాది ఉన్నదే గీ ఇంత 30 గుంటలు భూమి సారు భూమికి భూమి ఇమాన్ మాకు మా కొడుకులు పెద్ద కూర ఇద్దరు జాబ్ చదువుకురు కానీ జాబులు లేవు ఇల్లు కూడా లేదు మాకు కిరాయికున్నాం మంది ఇళ్ళల్లో కేజీఆర్ అయితే మొత్తమే ముసలేడు ఇడికి చూస్తలేడు వస్తలేడు అదే అంటే ఎక్కువ తక్కువ 400 కాదు ఇంకా 500 మంది పోలీసులు చించుతాను ఎట్లయినా సర్వే చేస్తానని చెప్తున్నాము అని వచ్చినాడు ఏం తాపినా కానీ కింద పడేసి మా కొడుకుని కింద పడేసి మా బుజ్జిని కింద పడేసి మా చిన్నమ్మ కింద పడేది కాదు వాలిపోయి కింద రోడ్డు మీద నూకేస్తే గాజాలు వాలిపోయి నా కొడుకు 4 గాలు పడి డీసీఎం చేసాడు అవి వద్దు సార్ అంటే కూడా నూకేసి కూడా వేసుకొని పోతుంది మీరు ఎంత వెళ్ళి పెట్టినా కానీ పోలీసులు ఇంక 800 మందినే చూస్తా కానీ మిమ్మల్ని ఇచ్చిపెట్టాను అంటారు ఇచ్చిపెట్టకుంటే మాకు ఎంత భూమి పోతుందో అంత భూమి నీ పైసలు వద్దు నీ వేయవద్దు మాకు ఎగ్గర భూమికి భూమి ఇచ్చేసి ఏడున్నా మరి రైతు పొలం కాదా అది నాటు పెట్టిన పొలం కాదా
మాకునే 10 బార్ ఎట్లా దానుకోవాలి ఏం పెట్టి సాధుకోవాలి మేము మాకు డ్యూటీలు ఉన్నాయి అమ్మ ఇంటి కాలం చూడు మాకు ఇల్లు కూడా లేదు సర్వే చేసిన రోజు మందు తాగుతానని డబ్బు గుంచుకున్నాం మంది చచ్చిపోతా భర్త నాకు ఉన్నదే గిమ్ పై గుంటల పొలం నా కొడుకులకు జాబ్ లేదు నాకు ఇల్లు ఎట్లా లేదు నా కొడుకుల పెళ్ళిళ్ళు కూడా లేదు నేను చచ్చిపోతానని మా ఆయన మందు డబ్బు పట్టుకుంటే మందు డబ్బు గుంచుకొచ్చు నా పేరు పాండు మాది రాయగిరి గ్రామం మాది గతంలో కాళేశ్వరం కాలువలో భూమి కోల్పోయాము ఇప్పుడు త్రిబుడార్ కాలువలో కూడా మేము 6 ఎకరాల భూమి కోల్పోతున్నాము మేము పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబము పాడి పరిశ్రమ వ్యవసాయం చేసుకుంటూ జీవించే మా కుటుంబము గతంలో కాళేశ్వరం కాలువ వచ్చేటప్పుడు మాకు రాజకీయ నాయకులు అధికారులు కానీ ఏమంటే కాలువ రావడం వల్ల మీ భూమికి నీళ్ళు వస్తాయి ఎంతో అంత మిగతా భూమి అంతా పచ్చడి పొలంగా మారిపోతుంది అని చెప్పి ఏదో నమ్మబలికి మూడు అన్ని మచ్చి మూసి మాడికాయ చేసినట్టు నమ్మబలికి కాలువకు భూమి తీసుకున్నారు సరే కాలువ వస్తే నీళ్ళు వస్తే మా పచ్చ మా బతుకులన్నీ పచ్చగా పడతాయి అనుకున్నాము కానీ ఇప్పుడు ఒక గద్దె వచ్చి కోడిపిల్లు ఎత్తుకుపోయినట్టు ఈ రోడ్డుతోటి రింగ్ రోడ్డుతోటి మొత్తం భూమి ఉన్న భూమి ఏం లేకుండా భూమి మొత్తము త్రిబులార్లో వెళ్ళిపోతున్నది మేము మా బతుకు మొత్తం వ్యవసాయం చేసుకునే బతుకులు కాబట్టి మేము రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ ఈ దగ్గర చుట్టుపక్కల ప్రాంతంలో రాజకీయ నాయకులకు 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళ ఒక్క ఎకరం ఒక గజం కూడా ఓట్లేదు కానీ పూర్తిగా ఎకరం 2 ఎకరాలు 2-3 ఎకరాలు ఉన్న రైతులు మాత్రం పూర్తిగా రింగ్ రోడ్డు అనే పేరుతో తీసుకొని మొత్తం నాశనం చేసేస్తున్నారు ఇక్కడ గతంలో మేము కాళేశ్వరం కాలువకు భూమి పోయినాయి మా రాయగిరి గ్రామం నుంచి 163 హైవేకు పోయింది భువనగిరి బైపాస్లో పోయినది గుట్ట డెవలప్మెంట్లో కూడా రోడ్డు రాయగిరి కమాండ్ నుంచి గుట్ట వరకు ఉన్న దాంట్లో కూడా మా రాయగిరి గ్రామస్లో పోయింది నేషనల్ కాల్వలో మా భూమి 2 ఎకరాల భూమి పోయింది గతంలో మేము గత 4-5 నెలల నుంచి మేము గెజెట్ వచ్చినప్పటి నుంచి మేము కలెక్టర్కి ఎన్నోసార్లు నివేదికలు ఇచ్చినాము ఆర్డీఓకి ఇచ్చినాము ఎంఆర్ఓకి ఇచ్చినాము స్థానిక ఎమ్మెల్యేకి ఇచ్చినాము జెడ్పీ చైర్మన్కి ఇచ్చినాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అందరికి ఇచ్చినాము ఎవరు కూడా రైతుల పక్షాన సరైన సమాధానం లేదు కలెక్టర్ గారు మాత్రం ఎన్ని గ్రీవెన్స్ డీల్ నడిపోయి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ పై అధికారులకు పంపిస్తా పైకి పంపిస్తా అని చెప్తున్నది 100 మంది పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి రైతులను అరెస్టు చేసుకుంటా రైతుల భూమికి ఎలాంటి నోటీసులు లేకుండా రైతులకు ఇంటిమేషన్ లేకుండా రైతుల భూమికి వచ్చి రైతులను దౌర్జన్యంగా అరెస్టు చేసి అక్రమ అరెస్టులు బావులకాడు ఉంటే బావులకాడికి వెళ్ళి ఎక్కడ ఆపిస్తే అక్కడ తన భూమికి తనే రానియకుండా మొత్తం పూర్తి అరెస్టు చేసుకుంటా దౌర్జన్యంగా అరెస్టు చేసి భూ సర్వేకి వచ్చేసారు మొన్న ప్రధానమంత్రి నుంచి మేము భూమి గతంలో 2-3 సార్లు కోల్పోయినాం ఇప్పుడు మేము భూమి ఇచ్చే పరిస్థితులు లేదు మేము రియల్ ఎస్టేట్లలో లేక వెంచర్లు చేసేటోళ్ళం కాబట్టి మేము పూర్తిగా వ్యవసాయం మీద బతికి పాడిశ్రమం మీద కాబట్టి మా భూమి మాకే ఇవ్వాలంటున్నాం మేము భూమి ఇవ్వనంటున్నాము ఒకవేళ భూమి ఇదే తప్ప ఇక్కడికి వెళ్ళి ఎందుకు మేము రైతు గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం అంటే ఇక్కడికి వెళ్ళి ఎందుకు రింగ్ వస్తుంది ఇక్కడికి వెళ్ళి రోడ్డు ఎందుకు వస్తుంది ఇన్ని రోడ్లు ఉన్నాక కూడా ఇక్కడికి వెళ్ళి ఎందుకు రోడ్డు రావాల్సి వచ్చిందో కూడా కారణం కూడా కనీసం చెప్పలేని పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది ఇక్కడికి వెళ్ళి ఎందుకు రింగ్ అవ్వాలి మేము భూమికి భూమి అయితేనే భూమి ఇస్తాం తప్ప భూమి అయితే ఎట్టు పరిస్థితి ఇచ్చే ప్రసక్తి అయితే లేదు ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి మాత్రం ఇచ్చేయలేదు ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎలాంటి సమాధానం రైతులకు ఇవ్వట్లేదు రైతులను అక్రమ అరెస్ట్ చేస్తుంది దౌర్జన్యంగా రైతుల మీద దాడులు చేస్తుంది రైతులను అరెస్ట్ చేసి రైతులను దాడి చేస్తుంది తప్ప ఇవ్వ ఇది మేమని కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు ప్రజలతో మాట్లాడలేదు అసలు ఎవరు ఎప్పుడు ఇక్కడ నుంచి సర్వే చేసినా కూడా తెలియదు అంతే డ్రోన్ కెమెరాలతోటి రాత్రిపూట దొంగతనంగా సర్వేలు చేస్తున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు కానీ ఎలాంటి ప్రజలకు సమాధానం చెప్పే స్థితిలో లేరు వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాగిర్రు అనే భూములను ప్రభుత్వం గెజిట్ మార్చి ఈ ప్రాంతం నుంచి రీజనల్ రింగ్ రోడ్ చేయాలని ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రైతులుగా మేము ఆయనకు చెప్తుంది కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ గెజిట్లు ఇప్పటికీ మూటకొండకి వెళ్ళి ఒక సర్వే చేసిర్రు గుట్ట అవతలకి వెళ్ళి అది మార్చిర్రు భువనగిరికి వెళ్ళి ఒక సర్వే చేసిర్రు భువనగిరి రెవెన్యూ ఎగరగొట్టిర్రు తర్వాత రాగిరి రెవెన్యూ కాడికి వెళ్ళి స్టార్ట్ చేసిర్రు ఇప్పటివరకు కూడా రైతులతో అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ 4 నెలలుగా పోరాటం చేస్తుంటే స్థానికంగా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అధికారులు కూడా రైతులతో మాట్లాడకుండా దౌర్జన్యంగా 500 మంది పోలీసులను పెట్టి నైజాం ఎట్లా ఉండో మాకు తెలియదు కానీ ఇవాళ నైజాం సర్కారును ఈ ప్రాంత ప్రజలకు రైతులుగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమించిన ఈ రైతులందరి మీద కూడా 500 మంది పోలీసులను పెట్టి దిగ్బంధం చేసి సర్వే చేయాలన్న ఆలోచన మేము ఖండిస్తూ ఉన్నాం అయినా ఈ రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ కానీ ఎమ్మెల్యేకి ఎందుకు వివక్ష ఉంది అనేది కూడా మాకు అర్థమవుతలేదు రైతులకు అద్దెకరం ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఆవులను గొర్రెలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ స్థలాలు చూపెట్టుకుంటూ ఈ భూములు సర్వే చేసి అభివృద్ధి చేసుకుంటుంది కూడా మాకేమీ అభ్యంతరం లేదని తెలియజేస్తూ మేము న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాం కోర్టు ద్వారా కొట్లాడతాం ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలుపుకొని కూడా మేము ప్రభుత్వంపై పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా
రీజనల్ రింగ్ రోడ్ పేరుతో భూములను లాక్కుంటే ఊరుకునేది లేదంటున్నారు యాదాద్రి జిల్లా రైతాంగం. ఇప్పటికే నేషనల్ హైవే పేరుతో బసాపురం ప్రాజెక్టు పేరుతో రెండు సార్లు భూమిని కోల్పోయిన మేము మూడవసారి భూమిని ఇవ్వడానికి సిద్ధంగా లేమంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మలను వేధించకుండా రూట్ మ్యాప్ను మార్చాలంటున్నారు. నాయకుల కోసమే మా భూములను తీసుకొని నాయకుల భూములను సేఫ్గా ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు ఇప్పటి రైతాంగం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళకి సర్ది చెప్తుందా లేక అక్కడి నుంచే రోడ్లు వేస్తుందా వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రఘుతోష్ గారు, V6 న్యూస్, యాదాద్రి జిల్లా.